సో ఇప్పుడు వ్యూహంకి వస్తే, సో 10వ తేదీ రిలీజ్ అవుతుంది. సో మళ్ళీ దానికి శపథం అని తీయాలనే ఆలోచన ఎందుకు మళ్ళీ అది వచ్చింది ఫస్ట్ నుంచి మీకు? ఉంది, ఎందుకంటే ఫస్ట్ నుంచి మేము ఆలోచించింది వ్యూహం అనేది వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి టిల్ ద ఎండ్ ఆఫ్ సెరమనీ మన ముఖ్యమంత్రి అయ్యే వరకు, అక్కడి జగన్ నుంచి ఇప్పుడు జగన్ ముఖ్యమంత్రి జరుగుతున్నా, అయ్యే ఎస్ వరకు వ్యూహం. కరెక్ట్, దాని ముఖ్యమంత్రి అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ఏమేమి జరుగుతున్నాయి అనేది చెప్పదు. ఓకే. సో కాబట్టి ఇప్పుడు ఇది కూడా సిబిఎన్ ప్రస్తుత వ్యవహారం కూడా, మీరు సినిమా రిలీజ్ ఎస్ చేసే టైంకి ఎంతవరకు వస్తే అంతవరకు, ఎంతవరకు ఉంటుంది అంటే ఎప్పటికప్పుడు మారుతూ ఉంటుంది స్క్రిప్ట్ అనుకోవాలి కదా, అంతే కదా? మారదే ఉండదు, అంటే సెకండ్ పార్ట్ నేను న్యూస్ ఫాలో అవుతున్నా, న్యూస్లోంచి తీస్తున్నా సినిమా ఓకే సెకండ్ పార్ట్. ఓకే. సో అంటే మీరు అప్పుడు ఆ న్యూస్లో నుంచి కథ మీరు అల్లుకుంటున్నప్పుడు దానిలో ఆ సజీవత్వం అనేది ఉంటుందా? ఒక అది కూడా ఒక ఇప్పుడు న్యూస్ అనేది రిపోర్ట్ చేస్తుంది, అవును సినిమా అనేది బిహైండ్ ద సీన్స్ క్యాప్చర్ చేస్తుంది, అది రైట్ అది తేడా. రైట్ బిహైండ్ ద సీన్స్ కూడా మీరు చెప్పొచ్చు న్యూస్లో, కానీ మీరు క్యారెక్టర్స్ మాట్లాడుతూ ఉంటే ఇంటరాక్ట్ అవుతుంది చూస్తే దాని ఎఫెక్ట్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. అదే. సో శపథం మీ లాస్ట్ పొలిటికల్ మూవీ అని స్టేట్మెంట్ ఇచ్చారు ఆ రోజు, దాని మీద నిలబడతాను సార్ అని చెప్పేసి అన్నారు. నిలబడతానని అంటానండి, ఇప్పుడు ఆ రోజు అనిపించింది, కానీ నా పాయింట్ ఏంటంటే మోస్ట్లీ ఇట్ విల్ బి ట్రూ, ఎందుకంటే నాకు ఇంట్రెస్టింగ్ సబ్జెక్ట్ మ్యాటర్స్ పొలిటికల్ అన్నీ అయిపోయినాయి. ఓకే. ఎన్టీ రామారావు వైస్ రాయ్ మై ఫేవరెట్ సబ్జెక్ట్, సో ఇప్పుడు బీజం యాక్చువల్ ఇప్పుడు బీజం పడింది వ్యూ, అక్కడ. యా కరెక్ట్, వ్యూ అనేది కూడా నాకు వైఎస్ఆర్ గారు పోయినప్పటి నుంచి ఉంది ఐడియా ఒక సినిమా చేయాలని, ఓకే. కానీ ఇది అంటే ఒక వైఎస్ఆర్ అంటే కూడా మీకు బాగా నో అభిమానం? నో నో నాట్ రియల్ లేదు. వైఎస్ఆర్ గారిని ఎప్పుడు ఫాలో, అంటే ఒక ఒక అన్ఎక్స్పెక్టెడ్ సిచ్యువేషన్లో ఒక పెద్ద లీడర్ హఠాత్తుగా పోయినప్పుడు అప్పుడు ఏర్పడిన వ్యాక్యూమ్లోంచి ఏ శక్తులు ఎలాంటి ఎజెండాస్తో వస్తాయి అనేది నాకు ఇంట్రెస్టింగ్ పార్ట్ అక్కడ. ఓకే. సో రామ్ గోపాల్ వర్మ గారి దగ్గర నుంచి ఒక మంచి ఫ్యామిలీ సబ్జెక్ట్, అంటే ఎటు పొలిటికల్ సినిమాలు తర్వాత తీస్తారో లేదో తెలియదు, ఫస్ట్ అంటే ఆఫ్ మీకు ఆ ఆల్ స్ట్రైకింగ్ పాయింట్స్ వస్తాయో లేదో ఫస్ట్ తెలియదు. ఆఫ్ ఆల్ నాకు ఫ్యామిలీ సినిమా అంటే ఏంటో తెలియదు ఇంతవరకు, నేను ఇన్నిసార్లు చెప్తారు కానీ, ఎందుకంటే ఫ్యామిలీలో ఉన్నోళ్ళే విలన్స్ ఉంటారు, ఫ్యామిలీలో ఉన్నోళ్ళే ఒసామా బిన్ లాదన్ కూడా ఫ్యామిలీ ఉంది. ఓకే, ఫ్యామిలీ అనేది ఒక ఎమోషన్ ఒక జానర్ ఫ్యామిలీ అంటే అదేనా, ఫ్యామిలీ అందరూ వెళ్తారు సినిమాకి, ఫ్యామిలీ సినిమా అనుకోను, ఫాదర్ ఏమో హీరోయిన్ నడుము చూస్తూ ఉండొచ్చు, వైఫ్ ఏమో హీరోయిన్ బట్టలు చూడొచ్చు, ఆడేమో ఎందుకు వచ్చాను రా ఈ సినిమా కానీ కొడుకు నిద్రపోతూ ఉండొచ్చు, హీరో మన కూతురేమో ఎవడో బాయ్ ఫ్రెండ్తో టెక్స్ట్ చేసుకుంటూ ఉండొచ్చు, ఉట్టే లోపలికి వచ్చినప్పుడు బయటకు వెళ్ళేప్పుడు ఫ్యామిలీ ఉంటారు, కానీ వాళ్ళందరూ ఇండివిజువల్ ఫ్యామిలీ మెంబర్స్, ఇండివిజువల్ మెంబర్స్ లివింగ్ రూమ్లో టీవీ చూస్తారు కానీ బెడ్రూమ్లో ఏం చూస్తారో ఎవరికి తెలియదు కదా, అప్పుడు ఫ్యామిలీ అనేది అవుట్డేటెడ్ సిస్టమ్ అది. ఓకే. మీ ఫ్యామిలీ అంటే మ్యాక్సిమం మీకు ఏముంటుంది అంటే మీరు వేరే ఏరియా వాళ్ళు ఎవరు కేర్ చేయరు కాబట్టి, మీరు రోడ్డు మీదకి వచ్చాక ఇంటికి వెళ్ళినప్పుడు మీకు పిల్లలు అని వచ్చి మిమ్మల్ని కౌగిలించుకుని నా భార్య అని చెప్పి మీ ఏదో పెద్ద ప్రాపర్టీ లాగా ఫీల్ అవుతారు ఫ్యామిలీ, అది ఒక్క సైకలాజికల్ ఆస్పెక్ట్ తప్పిస్తే ఫ్యామిలీ ఈజ్ అన్ అవుట్డేటెడ్ సిస్టమ్ అది. సో ఒక్కసారి మనం ఫ్యామిలీస్ మీరు అన్నట్టు లేని సమాజాన్ని ఒక్కసారి ఊహించుకుంటే ఐ థింక్ ఇట్ ఈస్ కమింగ్, ఇట్స్ ఆల్రెడీ స్టార్టెడ్ ఇప్పుడు మీరు డివోర్స్ రేట్ ఎంత ఎక్స్ట్రాడినరీ హై అయిపోయింది, ఇటలీలో ద రేట్ ఆఫ్ బర్త్ పడిపోతాను యూరోప్ అన్నింటిలో అంతలో, యూరోప్లో యూరోప్లో ఓకే. అండ్ వీఆర్ మనం ఇండియా చూసుకుంటే చైనా దాటిపోయాం జనాభా, అదే అదే ఓకే, కానీ ద పాయింట్ ఈస్ ద ఇన్స్టిట్యూషన్ ఆఫ్ మ్యారేజ్ అనేది డిక్లైన్లో ఉంది. ఓకే. సో అప్పుడు ఒకవేళ మీరు అన్నట్టు ఆ డిక్లైన్లో ఉంటే రేపు పాపులేషన్ పరిస్థితి ఎలా ఉంటుంది, అది కూడా డిక్లైన్ అవుతుంది అవుతుంది 100%. ఎలాన్ మస్క్ ఆల్రెడీ సెడ్ ద బిగ్గెస్ట్ వరీ ఇస్ పాపులేషన్ డిక్లైన్, ఎందుకు పిల్లల్ని కనాలి అనుకోకపోవడం డిక్లైన్, అది ఇట్ ఈస్ నాట్ అబౌట్ రిలేషన్షిప్, రిలేషన్షిప్ మీకు లివ్ ఇన్ ఉండొచ్చు, క్యాజువల్గా ఉండొచ్చు, మ్యారేజ్ ఉండొచ్చు, పిల్లలు వద్దు అనుకున్నప్పుడు దట్ ఈస్ ద డిక్లైన్ ఆఫ్ పాపులేషన్, ఈస్ నాట్ అబౌట్ పాపులేషన్. ఆ స్టేట్ వస్తుంది అంటారా? వచ్చేస్తుంది, ఆల్రెడీ స్టార్ట్ అయింది, అంటే ఇప్పుడు ఇదివరకు అయితే ఇద్దరు ముగ్గురు అనుకునేవాడు, ఇప్పుడు సింగిల్ చైల్డ్ చాలు అనుకుంటున్నారు. సో రేపొద్దున అది కూడా చాలు, మనం మన మన లైఫ్ మనం చూసుకుంటాం, మన పని మనం చూసుకుందాం, మనకి మనం మనం మళ్ళీ పిల్లలు ఎందుకు పోయిన తర్వాత ప్రపంచం ఉంటే లేకపోతే నాకేంటి, అది మనకు తెలియదు కదా, నాకు ముందు ఏమేదో తెలీదు, నేను పుట్టినప్పటి నుంచి నేను చచ్చే వరకు నాకు అది, దట్ ఈస్ ద ఓన్లీ స్లైస్ ఆఫ్ వరల్డ్ ఐ వాంట్. అదే. సో మీకున్న ఈ ఐడియాలజీకి మీరు అసలు ఈ సినిమా అనే మాధ్యమాన్ని ఎంచుకోవటమే మీకు ఎప్పుడు అనిపించలేదా, నేను ఎందుకు ఈ సినిమాలోకి వచ్చాను అసలు ఈ ఐడియాలజీకి? నేను సినిమాలోకి వచ్చిందంటే సినిమా ఇదేంటి, ఇట్ ఈస్ అమాల్గమేషన్
ఆఫ్ ది ఆర్ట్స్. అది ఒక మ్యూజిక్ అవ్వచ్చు, బ్యూటీ అవ్వచ్చు, విజువల్ ఆస్పెక్ట్ అవ్వచ్చు, లేకపోతే డైలాగ్ ఇలాంటి రకరకాల ఫైన్ ఆర్ట్స్ ఏదైతే ఉన్నాయో అవన్నిటి అమాల్గమేషన్ అనేది సినిమా. ఓకే. నేను కాలేజ్లో ఉన్నప్పుడు నేను చాలా షై స్టూడెంట్, నేను అమ్మాయిలను చూడటానికి నేను భయపడేవాడి కొంచెం. అప్పుడు నుంచి ఇప్పుడు అందమైన అమ్మాయిలు నా కెమెరా ముందు తనివి తెరా చూసుకోవడానికి వచ్చాను మెయిన్ గా నేను సినిమాలో. అయ్యో, అంతేగాని మంచి మెసేజ్ ఉన్న సినిమా తీసి ఆహ్లాదం కలిగించాలి, ఫ్యామిలీ ఆడియన్స్ మెప్పించాలనే ఉద్దేశంతో రాలేదు సినిమా. సో అందాన్ని క్యాప్చర్ చేయడం అది వన్ ఆఫ్ ద మెయిన్ థింగ్స్. మగోళ్ళ బలం, అమ్మాయిల అందం, ఈ రెండు తప్పిస్తే మిగతా అన్ని టైం పాస్ అని నా ఫీలింగ్. ఓకే. అందులో ఫ్యామిలీ సినిమాలు కూడా వస్తాయి. అంటే మీరు ఫస్ట్ శివ సినిమా తీసినప్పటి నుంచి ఈ యాంగిల్ ఉంది. శివ సర్కారు లాంటి క్యారెక్టర్స్ క్రియేట్ చేయటం, శ్రీదేవి ఊర్మిళ లాంటి అందమైన అమ్మాయిలు చూపించడం, ఇది ఒకటే, ఈ రెండు ఇదే పర్పస్ వచ్చాను. ఓకే. సో మీరు సినిమా ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత మీరు అంత బాగా అందాలని క్యాప్చర్ చేశాను అనుకున్నటువంటి యాక్టర్స్ ఎవరు, ఫీమేల్ యాక్టర్స్? నేను చెప్పలేను. అంటే మీరు ఆల్రెడీ డిపెండ్స్ ఆన్ ఇద్దరు పేర్లు అయితే నాకు తెలుసు, ఒకరు శ్రీదేవి ఒకరు ఊర్మిళ వీళ్ళు కాకుండా. అది పర్సెప్షన్ కదా, నేను ఎవరిని కాస్ట్ చేసినా నా రీజన్ అదే ఉంటుంది, కొంతమంది ఎక్కువ నచ్చుతారు కొంతమంది తక్కువ నచ్చుతారు అంతే. ఓకే. సో వాళ్ళిద్దరులాగా మీరు తర్వాత మీరు ఎవరైతే ఎవరితో సినిమాలు తీశారో, ఎవరినైతే పరిచయాలు చేశారో, వాళ్ళు అంతగా పేరు తెచ్చుకోలేదు, దీనికి ఏమన్నా ఎందుకంటే అది అది చెప్తున్నా. అది నాకు ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా సార్లు నేను చెప్పింది ఏంటంటే, శివ ఎందుకు హిట్ ఇప్పుడు నా ఫ్లాప్ సినిమా గురించి అడిగితే నాకు శివ ఎందుకు హిట్ అని తెలియదు అంతవరకు. నేను చాలాసార్లు చెప్పాను కానీ ఇన్నిసార్లు చెప్పినా ఎవరికీ అర్థం కాదు. సింపుల్ ప్రూఫ్ ఏంటి, మీకు హిట్ ఎలాగో తీయలో తెలిస్తే ఫ్లాప్ ఎందుకు తెస్తారు మీరు, సింపుల్ పాయింట్ అది. రైట్. అప్పుడు శివ ఎందుకు హిట్ అయింది అనేది మెయిన్ క్వశ్చన్, ఏదో సినిమా ఫ్లాప్ ఎందుకు అయింది అనేది మీ క్వశ్చనే కాదు. అవును. కానీ మరి అదే రాంగోపాల వర్మ, శివ 30 ఇయర్స్ 25 ఇయర్స్ ని సెలబ్రేట్ చేసుకోవడం, 30 ఇయర్స్ ని సెలబ్రేట్ అది బేసిక్ గా అందరూ ఏదో అడిగారు సరదాగా చేద్దామని, అంతగానే ఉండేది. నేను అసలు సినిమా ఫైనల్ మిక్సింగ్ అయ్యాక దాని గురించి పట్టించుకున్నా అసలు. ఓకే. సో ఇప్పుడు అంటే తెలుగు సినిమా గురించి చూసుకుంటే, సో దర్శకులు అనేవాళ్ళు ఒక ఇదివరకటితో పోల్చుకుంటే అంటే దాసనారాయణరావు, తర్వాత రాఘవేంద్రరావు, రామ్ గోపాల్ వర్మ ఇలాంటి వాళ్ళు తెలుగు సినిమాని దర్శకులుగా ఒక స్టేజ్కి తీసుకెళ్లారు. అంటే స్టార్స్ని మించి ఇది పలానా డైరెక్టర్ సినిమా అనిపిస్తున్నారు. మళ్ళీ ఇప్పుడు అలాంటి డైరెక్టర్స్తో సినిమాలని చెప్తున్నారు, సంబోధిస్తున్నారు, రాజమౌళిను, సుకుమార్ లాంటి వాళ్ళు. సో ఇప్పుడు తెలుగు సినిమా అనేది గ్లోబల్గా వెళ్ళిపోతుంటని ఎలా చూసుకోవచ్చు మనం? ఇది ఇప్పుడు పాయింట్ అంటే నాకు ఇవాల్టి రోజుల్లో బ్రాండ్ నేమ్స్ అనేది ఉంటాయని నేను అనుకోవట్లేదు. ఎందుకంటే ఆడియన్స్కి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ జేమ్స్ క్యామెరాన్ బిగ్గెస్ట్ డైరెక్టర్ ఆఫ్ ఇన్ ద వరల్డ్. అవతార్ 2 వచ్చినప్పుడు అదే సంవత్సరంలో 4 సినిమాలు అవతార్ 2 కన్నా పెద్ద ఓపెనింగ్ తీసుకున్నాయి హాలీవుడ్లో. వాళ్ళ పేర్లు కూడా తెలియదు, డైరెక్టర్స్ పేర్లు కూడా తెలియదు. అప్పుడు ఏంటి అర్థం, అవతార్ 2లో మీరు జేమ్స్ క్యామెరాన్ పేరు తీసేసి ఇంకోటి పెట్టినా అంతే ఆడుతుంది. ఓకే. అది నా బిలీఫ్. పేరుని బట్టి ఆడదు, పేరుని బట్టి ఎలా ఉంది, పేరు అంతా ఇండస్ట్రీలో ఉంటుంది, జనరల్ ఆడియన్స్ లో పేరుని కేర్ చేస్తారని నేను అనుకోను. ఓకే. సో ఈ బ్రాండింగ్ అనేది అంతా కూడా ట్రాష్ అంటారు అనుకోవచ్చు? ట్రాష్ అని క్వశ్చన్ కాదు. ఇప్పుడు 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 మనం 20 ఇయర్స్ బ్యాక్ సిల్వర్ సిస్టర్ లోన్ బ్రూస్ విలిస్, ఆర్నాల్డ్ స్వార్జ్నెగర్ ఇలాంటి స్టార్స్ ఉన్నారు. అవును. ఇప్పుడు ఇవాళ నాకు స్టార్ ఎవరు తెలియదు, హాలీవుడ్ హాలీవుడ్ లో స్టార్స్ ఎవరు తెలియదు నాకు. ఇప్పుడు టామ్ క్రూజ్ ఇన్ఫర్మేషన్ లాగా ఉంటది, టామ్ క్రూజ్ స్టార్ కరెక్టే, కానీ టామ్ క్రూజ్ 3 ఏళ్ళు ఒక సినిమా చేస్తాడు, మీ టామ్ క్రూజ్ నెక్స్ట్ సినిమా ఏంటంటే నన్ను అడిగారు అసలు ఎప్పుడైనా, వచ్చినప్పుడు ఇన్ఫర్మేషన్ లా ఉంటది టామ్ క్రూజ్ ఉన్నాడు అంట అని. మహేష్ బాబు సినిమా ఎప్పుడు వస్తుంది, ఇది వస్తుంది, అలా అలా మళ్ళీ మాట్లాడలేదు కదా మనం. ఇప్పుడు కెమెరామెన్ ఉన్నారు, కెమెరామెన్ పేరు విపరీతంగా వినిపించి ఆ టైంలో, ఇప్పుడు ఎవరికి తెలియదు కెమెరామెన్ ఎవరికి. అవతార్ 2 అంత విజువల్ ఫెస్టివల్ కదా, మీకు తెలిసే అవతార్ 2 కెమెరామెన్ మీరు అడగను కూడా అడగదు, అది అది నేను చెప్పేది, ఎందుకు మనకు దూరం కాబట్టి అది. సో ఇప్పుడు ఐఎమ్ నాట్ టేకింగ్ ద క్రెడిట్ అవే ఫ్రమ్ ద డైరెక్టర్. ఇప్పుడు రాజమౌళి తప్పిస్తే ఎవరు తీయలేరు, నాకు తెలుసు బాహుబలి 2 అందరికి తెలుసు రాజమౌళి ఎవరు, కానీ నాకు హైపోథెటికల్ సిచ్యువేషన్ వస్తున్నా, అదే బాహుబలి 2 రాజమౌళి కాకుండా వేరే ఒకటి తీసాడు అనుకోండి,
ఆ సినిమా తోటి అతనికి అంత పేరు వచ్చింది కదా. అవును, అది నేను చెప్పేది. సినిమా తోటి ఆయనకి పేరు వచ్చింది. సినిమా కాదు, అదే విజువల్, అదే మొత్తం తీసింది రాజమౌళి బదులు ఎవరో కొత్త తీసాడు అనుకోండి, ఒక అప్పుడు అతనికి వచ్చేది కదా పేరు. సో ఇప్పుడు శివ ఉంది, రామ్గోపాల్ ఎవడు ఎవరికి తెలియదు, శివ అనే ఒక సినిమా వచ్చింది. ఆ సినిమా ఎఫెక్ట్ మొలాన రామ్ గోపాల్ మీద పేరు వచ్చింది. అదే డైరెక్టర్ మొలాన సినిమాకి రావడానికి, సినిమా మొలాన డైరెక్టర్ రావడానికి ఉన్న తేడా చెప్తున్నాడు. ఓకే, సో శివ అనే సినిమా వల్ల రామ్ గోపాల్ వర్మ అనే అతను తెలుగులోకి వచ్చాడు. అదే అదే నేను చెప్పేది. అదే, సో అక్కడ బ్రాండ్ ఫ్రాన్సిస్ కప్పులో ఉన్నాడు. ఎవరిని అడిగినా వన్ ఆఫ్ ద టాప్ 10 డైరెక్టర్స్ ఇన్ ద వరల్డ్, గాడ్ ఫాదర్. చాలా మంది తెలియదండి, కప్పులా 40 సినిమాలు తీసాడు, అందులో గాడ్ ఫాదర్ ఒకటి తెలుసు. అందుకని సినిమా ఇస్ బిగ్గర్ దాన్ ద డైరెక్టర్. డైరెక్టర్ నేను స్టీవెన్ స్పీల్బర్గ్ పెద్ద ఫ్యాన్. లాస్ట్ 10 ఇయర్స్ నేను చూడాలి సినిమా, తెలుగు సినిమా చూడలేదు. ఎందుకంటే ఇప్పుడు నా టేస్ట్ మారిపోయింది. ఓకే, నేను ఇప్పుడు డాక్యుమెంటరీస్ చూస్తాను, ఏదో ఫారిన్ ఫిల్మ్ చూస్తాను, లేకపోతే అది ఇది అలాంటివి చూస్తాను. అలాగే నా లేదా ఆడియన్స్లో కూడా ఎవరెవరు ఏదేదో చూస్తారో మనకు తెలియదు. ఓకే, అది నేను చెప్పేది. ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్, మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నిటికీ రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం, ఫ్రీ కన్సల్టేషన్, ప్రతి ట్రీట్మెంట్ బై 20% డిస్కౌంట్. ఈ ఆఫర్ కొద్ది రోజులు మాత్రమే, త్వరపడండి. V9 హాస్పిటల్స్, 9281465842.